ఈరోజు నేను ముకుందగారు రాసిన సొంత ఇంటి కలను నెరవేర్చే భూ వరాహస్వామి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆలయంలోని భూ వరాహస్వామిని పూజిస్తే సొంతింటి కల నెరవేరుతుందని ఓ నమ్మకం. అందుకే భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఈ ఆలయానికి చేరుకొని మట్టి ఇటుకలకు పూజలు చేసి తర్వాత వాటిని తమ ఇళ్లకు తీసుకువెళ్తారు. అలా చేస్తే ఏ ఆటంకాలు లేకుండా సొంతింటి నిర్మాణం పూర్తవుతుందని నమ్మకం. ఈ క్షేత్ర నిర్మాణం, ఇక్కడ స్వామి కొలువు తీరటం, నిర్వహించే పూజా కార్యక్రమాల వెనుక ఆసక్తికరమైన విశేషాలున్నాయి. విశాలమైన ప్రాంగణంలో ఆకట్టుకునే నిర్మాణ శైలితో కనిపించే భూ వరాహస్వామి ఆలయాన్ని దర్శించుకోవాలంటే కర్ణాటకలోని మండ్య జిల్లా కేఆర్పేట్ వరాహనాథ కల్వహళ్ళికి వెళ్ళాలి. సుమారు 3000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో వరాహమూర్తి చతుర్భుజుడిగా లక్ష్మీదేవి సమేతుడై దర్శనమిస్తున్నాడు. విష్ణు పురాణం ప్రకారం హిరణ్యాక్షుడు అనే అసురుణ్ణి సంహరించేందుకు నారాయణుడు వరాహ రూపాన్ని దాల్చాడట. అలా అవతరించిన స్వామి విగ్రహాన్ని 3000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో గౌతమ మహర్షి హేమవతి నది ఒడ్డున ప్రతిష్ఠించాడని కథనం. క్రమంగా ఆ విగ్రహం శిథిలా వ్యవస్థకు చేరుకోగా కొన్నాళ్లకు హొయసల రాజైన 3వ వీరభల్లాల ఈ విగ్రహానికి పూర్వ వైభవాన్ని తెచ్చాడని అంటారు. ఒకసారి వేటకు వెళ్ళిన వీరభల్లాల రాజు దారి తప్పి ఒక చెట్టు కింద సేదతీరాడట. అక్కడున్న కొండపైన ఏదో శక్తి ఉందని గ్రహించినాడు రాజు. తన భటులతో కొండను త్రవ్వించి చూస్తే స్వామి విగ్రహం కనిపించిందట. దాంతో ఆ విగ్రహాన్ని అక్కడే పునఃప్రతిష్ఠించారట. అలాగే తన రాణి దేవదేవి పేరిట అన్ని కులాలు నివసించేందుకు వీలుగా ఇక్కడకు వచ్చే వాళ్లకు బ్రాహ్మణులు సకల విద్యల్ని బోధించే విధంగానూ అగ్రహారాన్ని ఏర్పాటు చేశారట. అయితే ముమ్మడి కృష్ణరాజ ఒడయార్ కాలంలో ఈ దేవాలయ నిర్వహణ బాధ్యతల్ని పరకాల అనే మఠం చూసేదట. రోజులు గడిచే కొద్దీ ఆలయం పూర్వ వైభవాన్ని కోల్పోవటంతో భక్తుల రాక కూడా తగ్గిపోయింది. 10 ఏళ్ల క్రితం వరకు ఎవరికీ తెలియని ఈ ఆలయం దుబాయ్లో స్థిరపడిన బెంగళూరు వాసి చంద్రశేఖర్ కారణంగా మళ్ళీ వెలుగులోనికి వచ్చింది. అతడికి కొన్నేళ్లుగా స్వామి రూపం తరచూ కలలో కనిపించడంతో ఆ రూపం కోసం ఎన్నో దేవాలయాలను దర్శించుకున్నాడట. చివరకు కర్ణాటకకు వచ్చిన అతడు తనకు కలలో కనిపించిన విగ్రహం ప్రస్తుతం ఆలయంలో ఉన్న చోట శిథిలావస్థలో ఉండటం చూశాడట. దీంతో ఆ దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు సిద్ధమై సొంతంగా నిధుల్ని వెచ్చించి కొంత సేకరించి చివరకు విశాలమైన ప్రాంగణంలో ఆకట్టుకునే విధంగా ఆలయాన్ని కట్టించారు. ఏ పూజలంటే ఇక్కడ కొలువైన స్వామిని భూ వరాహమూర్తిగా కొలుస్తారు. ఈ స్వామిని పూజిస్తే సొంతింటి కల నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఆలయంలో మట్టికి ఇటుకలకు పూజలు నిర్వహిస్తారు. అంటే ఇంటి నిర్మాణం కోసం స్థలం కొనుక్కోవాలనుకునే వారికి ఆలయ నిర్వాహకులు మృతిక అంటే మట్టి పూజను నిర్వహిస్తారు. ఒకవేళ స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే ప్రయత్నంలో ఉన్నవారు ఇటుకలకు పూజలు చేయించుకుంటారు. అందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలోనే మట్టి ఇసుకలు ఉంటాయి. ఈ పూజల అనంతరం మట్టి లేదా ఇటుకల్ని తమతో ఇళ్లకు తీసుకువెళ్ళి ఇంటి నిర్మాణంలో ఉపయోగిస్తారు భక్తులు. ఇలా చేయడం వల్ల ఏ ఆటంకం లేకుండా ఇంటి నిర్మాణం పూర్తవుతుందని చెబుతారు. ఇవి కాకుండా వరాహస్వామి రేవతి నక్షత్రం రోజున అవతరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. కాబట్టి ఆ నక్షత్రం రోజున ప్రత్యేక అభిషేకాలను పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే ఈ భూ వరాహస్వామి ఆలయానికి ఎలా చేరవచ్చో తెలుసుకుందాం. ఈ ఆలయానికి రైల్లో రావాలనుకునే భక్తులు పాండవపుర రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుండి ఆలయానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు నిర్ణీత సమయంలో ఉంటుంది. లేదంటే బెంగళూరు వరకు బస్సులో వెళ్తే
ఉదయం 7 గంటలకు దేవాలయానికి చేరుకునేందుకు బస్సు అందుబాటులో ఉంటుంది. దర్శనం అయ్యాక మళ్ళీ అదే బస్సులో బెంగళూరుకు చేరుకోవచ్చు, లేదంటే మైసూరు నుంచి కూడా బస్సులు ప్రైవేట్ వాహనాల్లో ఆలయానికి రావచ్చు. సొంత వాహనాల్లో రావాలనుకునేవారు మండ్య జిల్లా పాండవపుర నుంచి భూపన కైరే మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు.